మిత్రులందరికీ నమస్కారం నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముఖ్యంగా ఆసరా పెన్షన్లను కానివ్వండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్లను పొందుతున్నటువంటి వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఈ విధంగా అన్ని రకాల పెన్షన్లు పొందుతున్నటువంటి వారు తప్పకుండా ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది పది సంవత్సరాలు తీసుకున్న వారు ఎవరైనా కానీ ఆధార్ కార్డును తిరిగి అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది లేనట్లయితే రానున్న కాలంలో భవిష్యత్తులో మీ పెన్షన్లు రద్దు కావడానికి ఆస్కారం అనేది ఉంది మీరు పెన్షన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి దీనికోసము ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది దీనిని ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులందరూ ఉపయోగించుకొని అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక వార్తను ఈరోజు ప్రముఖ దినపత్రిక ప్రచురించింది వాటి వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక వార్తల్లోకి వెళ్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా దేశ పౌరునిగా గుర్తింపు పొందాలన్నా బ్యాంకులో ఖాతా తెరవాలన్నా ఆధార్ కార్డు కీలకం అత్యధికులు వివిధ కారణాలతో చిరునామాలు మారిపోవడము చాలా వరకు వేలిముద్రలు సరిగా పడి పడకపోవడము కనురొప్పలు సరిగా స్కానింగ్ కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నవీకరణకు అంటే అప్డేట్కు అవకాశాన్ని కల్పించింది రెండు విడతలుగా ఆధార్ నవీకరణను ప్రత్యేక డ్రైవ్ల ద్వారా నిర్వహిస్తూ పలు సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఇక ఆధార్ నెంబర్ పొందినవారు ప్రతి పది సంవత్సరాలకు ఆధార్ నవీకరణను అంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు వేలిముద్రలు అరిగిపోవడము కనురెప్పలు స్కానింగ్ జరగకపోవడము అనేక మంది పథకాలను పొందలేకపోతున్నారు వీటితో పాటు పలువురు చిరునామాలు మారిపోవడము వలసలు వెళ్ళడంతో ఆయా ప్రాంతాల్లో వారు స్థిర నివాసం అనిపించుకునేందుకు ఆయా చిరునామాలతో ఆధార్ను మార్చుకోవలసి వస్తుంది ప్రధానంగా నగర పరిధిలో అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి స్థిరపడంతో పాటు సరైన అవగాహన లేక అనేక తప్పులు గతంలో దొరిలాయి వీటిని దృష్టిలో ఉంచుకొని సవరణలకు అంటే అప్డేట్కు ప్రత్యేకమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ నెల ఇరవై నాలుగు వరకు మొదటి విడత ఫిబ్రవరి ఏడు నుంచి పది వరకు రెండో విడత సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాల పేరిట ఈ సేవ ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇక మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి వెళ్ళే సందర్భంలో మీరు తప్పకుండా చదువుకున్నవారు అయితే మాత్రము అంటే పదవ తరగతి చదువుకున్నవారు అయితే మాత్రము మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేటు ప్రూఫ్ కోసము ఎస్ఎస్సి మేమోను తీసుకువెళ్ళండి ఒకవేళ చదువుకోలేని వారు అయితే మాత్రము మీరు తప్పకుండా మీరు ఓటర్ కార్డును ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న పాన్ కార్డు ఉన్న ఒకవేళ వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ ఉన్న వీటిని తీసుకొని వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డును తప్పకుండా అప్డేట్ చేసుకోండి భవిష్యత్తులో మీ పెన్షన్లు మీరు పొందడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఇది ఫ్రెండ్స్ ఆధార్ అప్డేట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు